డియర్ ఫ్రెండ్స్, స్నేహితులారా, 3, 4, 5 తరగతులు ఈవీఎస్ బోధించే ఉపాధ్యాయులకు నేను చేసే ఈ ప్రయత్నం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆర్ఆర్ఆర్ కథ ఈవీఎస్ సంబంధించి తయారు చేశాను. దీనికి సంబంధించి దీన్ని ఎందుకు తయారు చేశాను, దీనిలో ఉన్న ఆసక్తికర అంశాలు ఏంటి అనేవి చివరిలో చెప్తాను. ముందు కథ వినేద్దాం. రాణి 3వ తరగతి అమ్మాయి, చాలా చలాకీ గల పిల్ల. బళ్ళోనే కాదు, ఇంట్లోనే కాదు, వీధిలో కూడా ఈ అమ్మాయి అంటే చాలా అందరికి ఇష్టం. చాలా సరదాగా ఉంటుందన్నమాట, చలాకీగా ఉంటుంది కాబట్టి. వీళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, ఒక తమ్ముడు, అలాగే వాళ్ళ నానమ్మగారు ఉంటారు. చిన్న డాబా ఇల్లు వీళ్ళది. ఆ డాబా ఇంట్లోనే ఉంటూ ఉంటారు. ఈ డాబా ఇంటికి ఎదురుగా ఒక పశువుల షెడ్డు ఒకటి ఉంటుంది. దాంట్లో 2 గేదెలు, 1 ఆవు, 1 దూడ. ఈ మధ్యనే పుట్టిన దూడ అన్నమాట. ఆ దూడ అంటే మన రాణికి చాలా ఇష్టం. చక్కగా వెళ్ళి ఆ దూడతో ఆడుకోవడం, ఆ దూడకి ముస్తాబు చేయడం, తన పాత డ్రెస్సులు దానికి వేయడం లాంటివి చేస్తూ ఉంటుంది అన్నమాట, చాలా సరదాగా. అలాగే అక్కడ ఆవులు గేదెలకు సంబంధించి వాళ్ళ నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఆ గడ్డి వేసేటప్పుడు కూడా ఆ రాణి చూసి చక్కగా తను కూడా సహాయం చేసేదన్నమాట. అలాగే వాళ్ళ ఇంటి చూరుకి ఒరికంకులు కట్టేవారు వాళ్ళ నాన్నగారు. ఆ ఒరికంకులు కట్టగానే రామచిలుకలు, పిచ్చుకలు, రకరకాల పక్షులన్నీ కూడా వాళ్ళ ఇంటికి వచ్చేవి. వాటిని చూస్తూ చాలా ఆనందించేది, చప్పట్లు కొడుతూ బలే బలే అనుకునేది, వాటిని పట్టుకోవడం కూడా ట్రై చేసేదన్నమాట. దొరికేవి కాదు. వాళ్ళ అమ్మ నాన్నగారు ఏం చెప్పేవారంటే, అలా పట్టుకోకూడదమ్మా, వాళ్ళకి రెక్కలు కట్ట ఊడిపోతాయి, బాధపడతాయంటే అప్పుడు కాణించి దాన్ని పట్టుకోవడం మానేసేది. అలాగా తర్వాత వేసవకాలంలో కూడా ఏం చేసేవారంటే, పైన చిన్న గిన్నెలో నీళ్లు పోసి పెట్టేవారు అన్నమాట, పక్షులు తాగుతాయని. ఆ విషయాన్ని కూడా రాణికి వాళ్ళు చెప్పేవారు. అలా ఆ ఇంట్లో వాళ్ళ అమ్మగారు గ్యాస్ స్టవ్ మీద వంట చేసేవారు. ఆ వంట చేసేటప్పుడు చక్కగా తిను కూడా చూస్తూ ఆసక్తిగా ఏం చేస్తుంది అని చూసేవారు. తిను కూడా వయ దగ్గర వెళ్ళి వంట చేయడానికి ట్రై చేసేది, అలా కూరగాయలు కూడా కట్ చేయడానికి రెడీ అయిపోయేది. వాళ్ళ అమ్మగారు వారించి, చిన్నపిల్లవు కదమ్మా, అది తెగుతుంది, చాకు పదునుగా ఉంటుంది కదా, కత్తిపేట పదునుగా ఉంటుంది కదా అని చెప్పి వారించేవారు అన్నమాట. అయితే వాళ్ళ నాన్నగారు మార్కెట్కి వెళ్ళేటప్పుడు, అదే సంతకి వెళ్ళేటప్పుడు, తను కూడా మాత్రం ఖచ్చితంగా నేను వస్తానని పట్టుబట్టేదన్నమాట. వెళ్ళేది, వెళ్ళి అక్కడ ఉండి అన్నీ చూసేది. ఆ సంతలో ఏ అమ్ముతున్నారు, ఎవరు ఎలా మాట్లాడుకుంటున్నారు, వచ్చే అనే తర్వాత ముఖ్యంగా పీచు మిఠాయి. పీచు మిఠాయి అంటే చాలా ఇష్టం అన్నమాట. అలాగే అక్కడ కొన్ని బొమ్మలు కొనుక్కునేది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మగారికి ఆ సంతలో ఏం చూశాను, ఏమున్నాయి అన్నీ కూడా చెప్పుకుంటూ ఉండేదన్నమాట, తను చూసిన విషయాలన్నీ కూడా. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ కూరగాయలన్నీ కూడా, వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, అవన్నీ కూడా సెపరేట్ చేసేసి వాళ్ళ అమ్మగారికి ఇచ్చేది అన్నమాట. ఇలా అలాగే అక్కడ వాళ్ళకి పంచాయతీ కుళాయి ఉంటుంది. పంచాయతీ కుళాయి ట్యాప్ ఉంటుంది కదా, ఆ ట్యాప్ సంబంధించి చక్కగా ఆ నీళ్లు పట్టడం, ఆ బింది గట్టం మొయలేదు కదా, ఈ లోపల నిండిపోయిన తర్వాత ఆ బింది వాళ్ళ అమ్మగారు వచ్చి తీసుకెళ్ళేవారు పట్టడం. అలాగే జాగ్రత్తగా కట్టేసేది, కుళాయి ఏమీ లీక్ లేకుండా అన్నమాట. చాలా మంచి అమ్మాయి కదా. ఇలాగా రాణి ఇంటి దగ్గర, ఇక వాళ్ళ నానమ్మగారు ముసలావిడ ఉంది కదా, ఆ ముసలావిడ అంటే కూడా చాలా ఇష్టం. ఆ ముసలావిడికి మంచినీళ్ళు ఇవ్వడం, లేకపోతే వాళ్ళ అమ్మగారు పెట్టిన ఏదైనా ఉంటే అది పెట్టి ఇవ్వడం, చాలా చక్కగా హెల్ప్ చేసేది అన్నమాట ముసలావిడికి. మరి సాయంత్రం చక్కగా ఆ ముసలావిడ ఏం చేసేది, కొంచెం ఆరుబయట మంచం వేసుకొని కూర్చుని రాణి రా అని పడుకోబెట్టుకొని పక్కనే ఆకాశం చీపిస్తూ చంద్రుడు, నక్షత్రాల గురించి, వాటి గురించి అలా చీపిస్తూ
కథలు, చిన్న చిన్న కథలు చెప్పేదన్నమాట. ఆ కథలు వింటుంటే చాలా పెదరాసు పెద్దమ్మ కథలు కట్టి చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఆ కథలు వింటూ ఒక్కొక్కసారి నిద్రపోయేది రాణి అక్కడే. ఆ విధంగా చాలా ఇంట్లో అమ్మ, నాన్న, వాళ్ళ నానమ్మ, అలాగే తమ్ముడు, తమ్ముడితో కూడా సరదాగా చక్కగా ఆడుకునేది. వాడికి ఏమైనా కావాలితే తను కూడా తినిపించేది అన్నమాట వాళ్ళ అమ్మలాగా. అలా చక్కగా వాళ్ళ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటూ ఉంటారన్నమాట. అలాగే మరి మన రాణికి ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, ఎవరు, పేరు రహీం అన్నమాట. వాళ్ళ ఇల్లు వీళ్ళ స్కూల్కి వెళ్ళే దారిలోనే రహీం ఇల్లు ఉంటుందన్నమాట. రహీం ఇల్లు ఎట్లా ఉంటుందంటే ఒక పెద్ద తాటెక్కిల్లు అనమాట, పూర్వకాలంలోనే కట్టారు, చాలా గట్టిగా ఉంటుంది. ఆ ఇంట్లోనే వాళ్ళు ఉండేవారు అనమాట. ఆ ఇంటి ముందు చాలా ఖాళీ స్థలం ఉంది. వాళ్ళు చక్కగా ఆ స్థలంలో పూల మొక్కలు, కాయగూర మొక్కలు అన్నీ వేసేవారు. ఈ మన రాణి ఉంది కదా, రాణి అక్కడికి ప్రతిరోజు వెళ్ళిపోయేది. దేనికోసం? పూల కోసం. రహీం అమ్మగారు, బేగం గారు అనేవారు, మా పూలన్నీ నువ్వే కోసు పట్టుకుపోతున్నావు పిల్ల అని తను వెటకారం ఆడుతూ ఉండేది. తిను కూడా ఒకసారి అప్పుడప్పుడు కోపం వచ్చి, అయితే మీ అబ్బాయికి పెట్టేయండి నెత్తి మీద అని తిను కూడా అంటూ ఉండేది సరదాగా అనమాట. అక్కడ రహీం ఇంటి దగ్గర ఆ యొక్క కాయగూరల తోట పక్కనే చిన్న చేతి పంపు ఉండేది, అంటే చేతితోటి కొడితే నీళ్ళు వస్తాయన్నమాట. తిను కూడా రాణి కూడా ట్రై చేసేది కానీ నీళ్ళు వచ్చేవి కాదు. రహీం మాత్రం కొంచెం బలంగా ఉంటాడు, తను కొట్టేవాడు. నీళ్ళన్నీ కూడా ఒక వేస్ట్ చేయకుండా వాటర్ అంతా కూడా పూల మొక్కల్లోకి వెళ్ళేలాగా, వేస్ట్ వాటర్ అంతా కూడా అలాగే వెళ్ళేలాగా వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకున్నారు, బాగుండేది. మళ్ళీ రాణికి ఇష్టం ఏంటంటే ఆ ఇంటికి దగ్గరలోనే మర్రి చెట్టు ఉందన్నమాట. మర్రి చెట్టుకి ఏముంటాయి, మర్రుడు ఉంటాయి. ఆ మర్రుడు సాయంత్రం అయితే చాలు ఊయల అలా ఊగుతూ ఉండేవారు. ఇక్కడ మళ్ళీ గొడవ అయ్యేది ఏమని, అగో నేను ఒక్కసారి ఊపితే, నేను 10-12 సార్లు ఊపుతున్నాను రాణిని, చాలాసార్లు రాణి మాత్రం ఒక్కసారి ఊపుతుంది అనేది. అదేంటమ్మా అంటే, ఊపలేకపోతున్నాను ఆంటీ గారు అని చెప్పేదన్నమాట తిను. అంటే ఇలా మొత్తానికి వాళ్ళిద్దరు వచ్చి పడతారు. అలాగే ఇంకొక చిన్నపాటి గొడవలు ఏంటంటే, పడవలు వర్షం కురిసినప్పుడు పడవలు చేసుకుని పడవలు వేస్తుంటే రహీం ఏం చేసేవాడు, చిన్న చిన్న రాయిలు తీసుకెళ్ళి పడవలు ముంచేసేవాడు. అక్కడ కూడా చిన్నపాటి గొడవలు ఉంటే బేగం గారు వచ్చి సర్దుబాటు చేసి తప్పునన్న అని చెప్పేవాడు అనమాట. సో ఈ విధంగా వాళ్ళ మధ్య గొడవలు ఉన్నా సరే మంచి ఫ్రెండ్స్ అనమాట. మళ్ళీ వెంటనే వాళ్ళిద్దరూ కూడా ఒకే మాట మీదకి వచ్చేసేవారు. వచ్చేసి ఆ స్కూల్కి చక్కగా ఇద్దరు కలిసి వెళ్ళేవారు అనమాట. ఆ స్కూల్లో టీచర్లు కూడా చాలా చక్కగా రాణి అన్న, రహీం అన్న చాలా బాగా చూసేవారు. అక్కడ వాళ్ళు చేసే పనులు కూడా చాలా బాగుండేవి. రాణి ఆ క్లాస్కి లీడర్ని చేసేసారు, చక్కగా చూసేది. ముఖ్యంగా ఏం చూసేదంటే అక్కడ ఎవ్వరు కూడా చెత్త వేయడానికి ఒప్పుకునేది కాదు. చెత్త వేయకూడదు అంతే, చాక్లెట్ కాగితాలు ఏవి కూడా ఒక డస్ట్బిన్ ఉండే డస్ట్బిన్లో మాత్రమే వేయాలని ఖచ్చితంగా చెప్పేది, అది పాటించేది. అలాగా మా రాణికి చక్కగా ఒక గ్రిప్ వచ్చింది థర్డ్ క్లాస్ మీద, చాలా చక్కగా పరిశుభ్రత మీద చాలా బాగుంది అమ్మాయి అని వేరు. అలాగే ప్రతి స్కూల్లో ఫంక్షన్ జరిగిందంటే ఖచ్చితంగా రాణికి ఏదో ఒక అవార్డు రివార్డు వచ్చేదన్నమాట, అంత బాగా చేసేది. ఇలాగ మనము ఈ విధంగా మనము చూసుకుంటే నెక్స్ట్ రాణి ఇంటి పక్కనే ఇంకొక ఇల్లు ఉండేది, ఎవరంటే మేరీ, మేరీ ఆంటీ. మేరీ ఆంటీకి అబ్బాయి కోడలు, తర్వాత కోడలు ఒక మనవడు, చిన్న 3-4 నెలలు ఉన్న పిల్లవాడు అనమాట. ఈ రాణి ఏం చేస్తూ ఉండేదంటే ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఎత్తుకోవడానికి ట్రై చేసి ముద్దులు ఇట్టేసుకుంటే వాళ్ళు అమ్మ పాడేస్తావు అనుకుంటూ చెప్పుకునేవారు. కానీ చాలా జాగ్రత్తగానే చూసేది ఉండేది. ఆ బేగం గారు కాళ్ళు ఏం చేస్తుందంటే చక్కగా ఆ అబ్బాయిని, ఆ చిన్నపిల్లవాడిని చక్కగా అలంకరించి ఏ పండుగ వస్తే ఆ పండుగ అనమాట, ఆ పండుగ వేషం ఆ పిల్లవాడికి వేస్తే చాలా చూసి భలే ఉన్నాడు అనుకునేవారు. అలాగే ఇంకోటి ఏంటంటే రాణి స్కూల్లో ఏదన్నా వేషం వేయాలంటే ఈ బేగం గారు కాళ్ళు
చక్కగా తిని తయారు చేసి పంపేదన్నమాట. ఆ విధంగా వీళ్ళ మధ్య అవినవ సంబంధం బాగా ఏర్పడింది. అంతేకాదు రాణి ఏం చేసేదంటే, వాళ్ళ ఇంటి దగ్గర ఆవు ఈనప్పుడు జున్ను ఉందనుకోండి, ఇక్కడ మేరీ ఆంటీ గారికి, అక్కడ బేగమ్మ ఆంటీ గారికి కూడా పట్టుకుని వెళ్ళిచ్చేది. అక్కడ అలాగే బేగం గారు ఏం చేసేవారు, సేమియా, సేమియా అంటే చాలా ఇష్టం మన రాణికి. ఆ సేమియా ఉన్నప్పుడల్లా అక్కడే కూర్చుంది అయిపోయే వరకు ఆ సేమియా తెచ్చి అక్కడే తినేసేది, ఇంటికి కొంత మళ్ళీ తెచ్చుకునేది. అలాగా ఈ విధంగా ఇలా మనకి ఈ మూడు కుటుంబాల మధ్య మంచి సంబంధం మనకి ఏర్పడింది. ఈలోగా వీళ్ళ మేరీ ఆంటీ ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు. అది టౌన్లో 4th క్లాస్ చదువుతున్నాడు అన్నమాట, ఇంగ్లీష్ మీడియము, ఒక మంచి ఫేమస్ స్కూల్లో ఆ అబ్బాయి చదువుతున్నాడు. వచ్చిన తర్వాత ఆ అబ్బాయి చేతిలో సెల్ ఫోన్ చూసింది రాణి. ఏంటి సెల్ ఫోన్ అంత మనం చూడకూడదు కదా చెప్తారు అంటే, అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, మా స్కూల్లో మేము అన్నీ కూడా కంప్యూటర్లు ఉంటాయి, అలాగే ట్యాబ్లు ఉంటాయి, అన్నీ కూడా మేము ట్యాబ్లోనే చేస్తాము, ఎక్కువ మా పరీక్షలు అన్నీ కూడా దాంట్లోనే జరుగుతాయి, ఎక్కువగా మేము కంప్యూటర్ ఉపయోగిస్తాము అని చెప్తాడనమాట. ఈ సెల్ ఫోన్లు అయితే సెల్ ఫోన్లో కూడా పాఠాలు ఉంటాయని తను ఆ సెల్ ఫోన్లో ఉండే పాఠాలని చూపిస్తాడు పిల్లలకి. చూస్తుంది, పరిశీలిస్తుంది, అబ్బా చాలా బాగున్నాయి, మనం చూడని అంశాలు కూడా చాలా ఉన్నాయని అక్కడ ఇద్దరు ఇలాగ రహీమ్ను కూడా తీసుకొచ్చి తిను పరిచయం చేస్తుంది అన్నమాట. ఆ విధంగా వీళ్ళు ముగ్గురు కూడా ఫ్రెండ్స్ అవుతారు, రాణి, రహీం, రాబర్ట్. ఆ యొక్క సెలవుల్లో వీళ్ళు చక్కగా ఆ ఊర్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. తెలియని విషయాలు ఒకరొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఒకసారి వీళ్ళు ముగ్గురు కూడా చెరువు దగ్గరికి వెళ్తారు. చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు తిని చెప్తుంది, ఇక్కడ చేపలు పడతారు మేము చూస్తూ ఉంటామని. ఈ రాబర్ట్ ఏం చేస్తాడంటే చెరువులో దిగడాక ట్రై చేస్తాడు. వీళ్ళిద్దరూ కూడా వద్దొద్దు, ఇక్కడ ఊబు ఉంటుంది, చెరువులు నీకు తెలీదు, అక్కడ దిగిపోయి మునిగిపోతారు అని వాళ్ళు వారిస్తారు. పెద్దలు చెప్పిన మాటల్ని అక్కడ చెప్తారన్నమాట. ఆ విధంగా జరుగుతుండగా రాణి ఒకసారి విచారంగా కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు వీళ్ళు అడుగుతారు, రహీము, రాబర్ట్, ఏంటి ఎలా ఉన్నామంటే, ఏమీ లేదు, మా వీధిలో మా ఆంటీ గారి ఒక పిల్ల డ్రైనేజీలో పడిపోయిందని చెప్తారు. డ్రైనేజీలో పడిపోవడం ఏంటి అని వాళ్ళు ఏంటిక అని అడిగితే, వాళ్ళ ఇంటి పక్కన ఉండే డ్రైనేజీలో ఏం జరిగిందంటే పైన ఆ సిమెంటు పైన వేస్తారు కదా సిమెంట్ వల్ల అదంతా ఎప్పుడో పగిలిపోయి అక్కడ గొయ్యి కింద ఏర్పడింది అనమాట, అక్కడ గ్యాప్ వచ్చేసింది, దాంట్లో పడిపోయింది అనమాట కుక్క పిల్ల. దాన్ని లక్కీ ఎవరో చూసి తీశారు. అప్పుడు చెప్పి ఇంతకుముందు కూడా కొంతమంది చాలామంది పడిపోయారు, ఇలాగా కుక్క పిల్లకి పాపం దెబ్బ తగిలింది, రక్తం కూడా వచ్చిందని విసారు పడుతుంది. అప్పుడు వీళ్ళిద్దరు అంటారు, అయితే మనం ఏం చేద్దాం అంటారు, అయితే మనం ఒకటి చెయ్యాలి, ఏదోటి చేయాలి అని అనుకుంటారు. అప్పుడు వెంటనే ముగ్గురు కూడా ఆలోచించుకుంటారు, ఏమని ఏం చేద్దాము అనుకుంటూ ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత వాళ్ళు, తను రహీంకి కొబ్బరాకులతో చేయడం ఇష్టం కదా, చక్కచక్క వీళ్ళ సాయంతో ఒక చాప తయారు చేస్తాడు, కొబ్బరి చాప తయారు చేసి తయారు చేసిన తర్వాత వీళ్ళు ముగ్గురు ఆ చేపను తీసుకెళ్ళి ఎక్కడైతే సిమెంట్ బల్ల పోయిందో ఆ సిమెంట్ బల్ల మీద అక్కడ వేసాయి, పైన వేస్తారు. వేసి మళ్ళీ ఒక కర్రకి ఒక అట్ట ముక్క వేలాడదీస్తారు. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం రాయాలో తెలీదు, ఏం రాద్దాం. అప్పుడు డేంజర్, డేంజర్ మార్క్, డేంజర్ అంటే ప్రమాదం అని ఆ అబ్బాయి చెప్తారు, 4th క్లాస్ అబ్బాయి. అయితే అప్పుడు అక్కడ గుర్తేసి ప్రమాదం అని అక్కడ డేంజర్ అనే మార్క్ తోటి అక్కడ రాస్తారన్నమాట. ఇది చూస్తూ దూరం నుంచి చాలామంది చూస్తూ వీళ్ళు చేసే పని అలా అలా ఏంటి చిన్నపిల్లలు బలే చేస్తున్నారు అనుకుంటాడు. ఈలోగా ముసలాడు వచ్చి ఒక ముసలాడు, పిల్లలు చాలా బాగా చేశారా, పెద్దలు కూడా చేయరు మీ పని, చాలా మంచి పని చేశారా అని వాళ్ళందరినీ కూడా దీపిస్తారన్నమాట.
ఇలా వీళ్ళు చేసిన పని అందరూ ఊళ్ళో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ చూసి చాలా ఆశ్చర్యపోయి చాలా బాగా చేశారమ్మని అభినందిస్తారు. విషయం పంచాయతీ వరకు వెళుతుంది. ఆ పంచాయతీలో అక్కడ వాళ్ళు సిగ్గుపడతారు, మనం చెయ్యని పని పిల్లలు చేశారని. వెంటనే వీళ్ళందరికీ ఆ సర్పంచ్ గారు మంచి బహుమతులు ఇచ్చి, మేము చేయలేకపోయామమ్మా, మీరు చేసి మా కళ్ళు తెరిపించారు అని వెంటనే అక్కడ ఆ యొక్క బల్లని బాగు చేయిస్తారన్నమాట. చూడండి ఎంత చక్కగా ముగ్గురు పిల్లలు చేశారో. ఈ విధంగా వాళ్ళ ముగ్గురు మధ్య మంచి సాన్నిహిత్యంతో అలా కథ ముందుకు వెళుతుందన్నమాట. ఇది ట్రిపుల్ ఆర్ కథ. డియర్ ఫ్రెండ్స్, మరి వీటిలో కొన్ని అంశాలు తీసుకుంటే మన సైన్స్ సంబంధించి, అంటే పిల్లలు ఏ పరిసరాల్ని పరిశీలిస్తున్నారు, ఏ విషయాల మీద అవగాహన పెంచుకుంటున్నారు, వారి యొక్క అంతర్గత శక్తులు ఏంటి, ఎటువంటి వాటిపై ఆసక్తి చూపిస్తున్నారు, పరిసరాల్లో చూసే వాటి గురించి వారి యొక్క అభిప్రాయాలు ఏంటి, ఇలాంటి విషయాల మీద మీరు దృష్టి పెట్టండి. ఇప్పుడు ఇండక్షన్ ట్రైనింగ్ అవుతుంది కదా ఈవీఎస్, ఈవీఎస్లో మనము పిల్లలకి బోధించవలసిన అంశాలు ఏంటి, ఇవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అంటే పరిసరాల విజ్ఞానం బోధించే సైన్స్ టీచర్కి చాలా తక్కువ పని, ఎందుకంటే ఎక్కువ శాతం వాళ్ళు ఆల్రెడీ పరిసరాలను చూసి నేర్చుకుని వస్తున్నారు. మనం వాళ్ళందరినీ కూడా చక్కగా సైంటిఫిక్ యాటిట్యూడ్ తోటి తీర్చిదిద్దడమే మన యొక్క లక్ష్యం. కాబట్టి ఈ కథలో ఏ అంశాలు ఉన్నాయి, మన రూపొందించిన పాఠ్యపుస్తకాలకి, అంటే 3, 4, 5 ఈవీఎస్ పాఠ్యపుస్తకాలకి, అలాగే ఈ పాఠ్యపుస్తకాలు తయారైన 7 ఇతివృత్తాలకి ఏవైనా అవినాభావ సంబంధం ఉందా, ఇవన్నీ ఒకసారి పరిశీలించి మీ అభిప్రాయాలు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.